చంద్రబాబు పవన్ను ఫిక్స్ చేసేలా వ్యూహం మార్చిన వైసీపీ ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి పొత్తుల అంశం పైన అధికారికంగా క్లారిటీ రాకపోయినా అనధికారికంగా ఏం జరగబోతోందనే సంకేతాలు మాత్రం క్లియర్గా ఉన్నాయి వైసీపీ సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలు పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయి ఈ క్రమంలో వైసీపీ సైతం అలర్ట్ అయింది ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొంటూనే ఇప్పటి వరకు బీజేపీ విమర్శలకు పెద్దగా రియాక్ట్ కాని వైసీపీ ఇప్పుడు స్టాండ్ మార్చింది తమ ప్రభుత్వం పైన ఏపీకి వచ్చి విమర్శలు చేస్తే వెంటనే తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తోంది బీజేపీ చీఫ్ నడ్డా విజయవాడ రాజమండ్రి వేదికగా చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు సీరియస్గానే రియాక్ట్ అయ్యారు ఆయన చేసిన వ్యాఖ్యలను త్రిప్పికొట్టారు అదే సమయంలో కేంద్రం అప్పుల విషయంలో ఏం చేస్తోందని నిలదీశారు అసలు ఈ ఎనిమిదేళ్ల కాలంలో దేశానికి జరిగిన ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు జాతీయ అధ్యక్షుడు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకం ఎక్కడుందని జేపీ నడ్డాను ప్రశ్నించారు ఆత్మకూరులో ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉంటారో తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఇక రానున్న రోజుల్లో ఏపీకి రావాల్సిన ప్రయోజనాలపైన కేంద్రాన్ని నేరుగా ప్రశ్నించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది అదే సమయంలో బీజేపీతో స్నేహం కోరుకుంటున్న టీడీపీ జనసేన పార్టీలను డిఫెన్స్లో పడేయాలని యోచిస్తోంది బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో జతకట్టే అవకాశాలు కనిపించడం లేదు అదే సమయంలో టీడీపీ మాత్రం బీజేపీ జనసేన రెండు పార్టీలతోనూ వేచి చూసే ధోరణితోనూ ఉంది ఆ రెండు పార్టీలతో కలిసే ముందుకెళ్లాలనే వ్యూహంతో వేచి చూస్తోంది ఇప్పుడు వైసీపీ నేరుగా బీజేపీ అధినాయకత్వాన్ని ప్రశ్నించడం ద్వారా టీడీపీ జనసేన పైన ఒత్తిడి పెంచడం వైసీపీ వ్యూహంగా ఉందనేది విశ్లేషకుల అంచనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ ఇదే విధంగా వ్యవహరించి తన రాజకీయ ఉచ్చులో టీడీపీ చిక్కుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు ఫలితంగా టీడీపీ బీజేపీకి దూరం కావడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది కేంద్రాన్ని ప్రశ్నించడం ద్వారా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్నది వైసీపీ లక్ష్యం అదే సమయంలో టీడీపీ జనసేన కేంద్రాన్ని ప్రశ్నించేలా ఒత్తిడి పెంచగలిగితే రాజకీయంగా వారి ముగ్గురి కలయిక సాధ్యపడే అవకాశం ఉండదు ఇక తమ ప్రభుత్వం పార్టీని విమర్శిస్తున్న బీజేపీని విస్మరిస్తే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళతాయనేది వైసీపీ నేతల వాదన దీంతో ముందుగా తమ ప్రభుత్వం పైన బీజేపీ నేతలు విమర్శలు చేస్తే మాత్రం మౌనంగా ఉండే పరిస్థితి లేదని వైసీపీ ముఖ్య నేతలు తేల్చి చెబుతున్నారు